కోసం గత 50 రోజుల నుంచి ఎన్ఎంఆర్ గా ఇక్కడ పని చేస్తున్నాము సమ్మె చేస్తున్నాము వీసీ వారికి ఏం చెప్పామంటే ఐదేళ్ల సర్వీస్ ఉండే వాళ్ళకు ఇంత ముందు మనకు టైం షేర్ చేస్తామని చెప్పారు ఇదే మా యూనివర్సిటీలో 2006 లో చేరిన వాళ్ళకు 2010 లో దగ్గర 100 చిల్లర మందిని టైం షేర్ చేశారు ఆ రోజు మేము అడిగితే మీకు ఐదేళ్ళు కానీలే చేస్తామని చెప్పారు మళ్ళీ ఇప్పటికి 10 ఏళ్ళు జరుగుతుంది మన రీసెంట్ గా 2016 లో కూడా రాయలసీమ యూనివర్సిటీలో 130 మందిని టైం షేర్ చేశారు వాళ్ళను కనుక్కొని ఎట్ట చేశారంటే ఏగో యూనివర్సిటీలో ఏ విధంగా చేసినారో అదే బెచ్ తీసుకొని మేము కూడా మా వాళ్ళని చేసినామని చెప్పినారు అప్పుడు కూడా అడిగితే వాళ్ళు ఏదో చేసినారు మేము చూస్తాం చేస్తామని చెప్తున్నారు మన 2010 కూడా ఏ యూనివర్సిటీలో దగ్గర 172 మందిని టైం షేర్ చేసినారనమాట మేము మళ్ళీ అవన్నీ ఎవిడెన్స్ తీసుకొని పేపర్ కట్టింగ్స్ అన్నీ తీసుకొని మేడం ఇట్ట చేసినారు ఎట్ట చేసినారంటే వాళ్ళతో మేము కనుక్కున్నాం అయ్యి కాదు ఈ కాదు అని చెప్తే మేము సమ్మేకంగా ఎందుకంటే గత 14 సంవత్సరాలు చేస్తున్నాం ఇప్పుడు ఏజ్ బార్ అయిన వాళ్ళు కూడా 47-48లో ఉన్నారు ఇంకా ఉండేది 10 ఏళ్ళు 10 ఏళ్ళలో మనం ఏదో జీవితం బాగుపడతాను నమ్ముకొని నిన్నాళ్ళు ఈ సర్వీస్ చేసి 2800 జీతం కానిచ్చి ఈరోజు 12 వేలు తీసుకుంటున్నాం అంటే 14 ఏళ్ళ నుంచి మా జీవితం అంతా ఈయన నాశనం అయిపోయింది అన్నమాట దీన్ని నమ్ముకొని చేస్తా అంటే పై అధికారులు అడిగితే అది చేస్తాం ఇది చేస్తామంటే మేము సమ్మె కోసం ఇంకా మాకైతే కంపల్సరీ కావాలా సమ్మె ఒకవేళ ఇది ఈ సమ్మె కూడా వాళ్ళు స్పందించకపోతే ఇంకా రిలే కానీ అమ్మని దాకా చేయడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నామని పై అధికారులకు తెలుపుతున్నాం అన్నమాట రాజశేఖర్ సార్ ఇక్కడ 12 ఏళ్ళ నుంచి మేము ఈ యొక్క యోగ భవన ఇంజనీరింగ్ కాలేజీలో మేము పనిచేస్తున్నాము జూనియర్ అసిస్టెంట్గా మేమేదో ఇక్కడ వచ్చేసి అప్పుడు తక్కువ జీతంతో జాయిన్ అయినాము మాతో పాటు చేస్తున్నటువంటి యూనివర్సిటీలో చేస్తున్నటువంటి వాళ్ళకి వచ్చేసి 5 ఏళ్ళు పీరియడ్ పెట్టుకుని వాళ్ళకు టైం స్కేల్ చేసినారు మాకు ఇక్కడ చేయలేదు మేము రాజశేఖర రెడ్డి సార్ టైంలో ఇక్కడ జాయిన్ అయినాము దివంగత నేత రాజశేఖర రెడ్డి సార్ టైంలో ఆయన స్థాపించిన కాలేజీలో ఇంతవరకు ఆయన పేరుంది అని చెప్పి ఎవరు పట్టించుకోలేదు ఏ గవర్నమెంట్లు పట్టించుకోలేదు ఈ సీఎం మా కడప జిల్లా వాసి సీఎం జగన్ అయిన తర్వాత ఏదో మమ్మల్ని చేస్తారని అనుకున్నాము ఇన్నిసార్లు అధికారులు వినియోగించుకునే కానీ ఇటు విధంగా జరగలేదు ఆంధ్ర యూనివర్సిటీలో జరిగింది రీసెంట్గా 1 ఇయర్ బ్యాక్ రాయలసీమ యూనివర్సిటీలో జరిగింది అన్ని యూనివర్సిటీలు జరుగుతున్నాయి కానీ మా యూనివర్సిటీలో ఇక్కడ ఉన్నటువంటి అధికారులు వచ్చేసి ఈ విధంగా మాకు చేయడం లేదు చాలా అన్యాయం 12 ఏళ్ళు వచ్చి మాకు సర్వీస్ ఇక్కడ ఉండి మేము చేస్తున్నాము 12 వేల జీతంతో ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఏ విధంగా బతకాలనేది కూడా మాకు అర్థం కావడం లేదు ఇప్పటికే మాకు అందరికీ సర్వీసు దాదాపుగా 40 ఏళ్ళు వచ్చేసినాయి మేము ఎక్కడికి పోయి ఏ పని చేసుకోలేము ఇప్పటికైనా కానీ ఉన్నతాధికారులు స్పందించి మాకు ఇంకా అట్లీస్ట్ మినిమం టైం స్కేల్ అనేది చేయవలసిందిగా కోరుచున్నాము మా న్యాయబద్ధమైనటువంటి కోరికను మన్నించి మాకు మినిమం టైం స్కేల్ అన్న మాకు ఇప్పటి నుంచైనా అమలు చేయాలని మేము పై అధికారులకు విన్నవించుకుంటున్నాం